మోదీ 11వసారి, 15న ఎర్రకోటపై జాతీయ జెండా. వరుసగా 11వసారి జాతీయ జెండా ఎగరవేసినటువంటి తొలి కాంగ్రెసేతర ప్రధాని. ఇంతకుముందు కాంగ్రెస్ నుంచి జవహర్లాల్ నెహ్రూ మాత్రమే ఘనత సాధించారు. ఇందిరాగాంధీ గారు కూడా ఉన్నారు, కానీ మధ్యలో గ్యాప్ వచ్చింది, వరుసగా రాలేదు ఆమె. మన్మోహన్ సింగ్ 10 సార్లు మాత్రమే ఎగిరేసిండు, మళ్ళీ తర్వాత రాలేదు. మోడీకి ఇవాళ అవకాశం వచ్చింది. తొలి కాంగ్రెసేతర ప్రధాని, నెహ్రూ తర్వాత అంతటి పెద్ద నాయకుడు తట్టుకోలేరు ఎవ్వరు. లేదు, ఆ కుటుంబం నుంచి ఆ 2 పేర్లు మాత్రమే ఉండాలి, 3వ పేరు వినడానికి లేదు, ఏమీ లేదు. ఈ దేశంలో ఆ 2 పేర్లే పెట్టాలి. చచ్చిన దానికి, బతికిన దానికి, ఏ లేచిన దానికి, పోయిన దానికి, అన్నిటికీ వాళ్ళ పేర్లే పెట్టుకోవాలి తప్ప ఇంకొక పేరు ఉంటే తట్టుకోలేనటువంటి స్థితిలోకి, మానసిక జాడ్యంలోకి నెట్టివేయబడింది ఈ దేశం. ఎస్, నెహ్రూ తర్వాత వరుసగా 3వసారి అధికారంలోకి వచ్చింది నరేంద్ర మోడీ. లేదు, మళ్ళీ సాంకేతికంగా ఆయన 1952లో కాదు, అంతకుముందు కూడా ఇంటర్యం ప్రధానిగా ఉన్నాడు, ఆయనకు ఈయనకు పోలిక లేదు. ఎట్లన్నా సరే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా రాయాలనేటువంటి మాట. నరేంద్ర మోడీ తప్పులు చేస్తే విమర్శించడంలోనో, ఆయన పరిపాలనలో లోపాలుంటే ఎత్తి చూపడంలోనో ఎవరు ఇబ్బంది పడరు, ఎవరు తప్పనరు, ఎవరు తప్పు పట్టుకోరు. కానీ ఆయన గెలిచిండు, 11వసారి ప్రధానమంత్రిగా ఆయన ఎర్రకోట పైన జెండా ఎగిరేస్తున్నాడు. నెహ్రూ తర్వాత అంతటి ఘనకార్యం, అంతటి ఘనత సాధించినటువంటి వ్యక్తి వరుసగా కాంగ్రెసేతర ప్రధానిగా 3వసారి రావడం అనేటువంటిది కూడా, అయితే వాజ్పేయి గారు రాలేదా 3 సార్లు, 96, 98, 99, కానీ వరుసగా 5 సంవత్సరాలు పూర్తి చేయలేదు. 3 సార్లు ప్రధాని అయ్యారు, కానీ 96 ఎన్ని రోజులు ఉన్నాడు, 98 ఎన్ని రోజులు ఉన్నాడు, 99 ఎన్ని రోజులు ఉన్నాడు, మొత్తం 5 ఏళ్లలోనే 3 సార్లు అయిపోయారు ప్రధానమంత్రి. అది వేరు, ఇది వేరు కదా. కానీ ఇక్కడ నరేంద్ర మోడీ, ఆయన ఈ దేశం, ఆయన నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల్లో భారతదేశానికి గుర్తింపు వస్తుందని, నరేంద్ర మోడీకి ప్రపంచ దేశాలన్నింటినీ కూడా లీడర్షిప్లో ఆయనకు నెంబర్ 1 ర్యాంక్లోకి వస్తున్నాడని చెప్పేసి, మరి ఇదే హిండెన్బర్గ్ మీద మాట్లాడేటువంటి వాళ్ళు, ఇదే నరేంద్ర మోడీ ప్రపంచ నాయకుడిగా ఉన్నాడు, 78% మంది ఆయన నెంబర్ 1గా ఉన్నాడనేటువంటి నివేదిక వేరే విదేశీ కంపెనీ ఇచ్చింది, దాన్ని ఎందుకు మరి ఒప్పుకోరు? అవును, మా దేశ ప్రధాని నెంబర్ 1 అనేటువంటి మాట ప్రతిపక్షాలు ఎందుకు చెప్పాయి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు? ఇగో అది తేడా. అదే హిండెన్బర్గ్ నివేదిక వేరే దేశం వాళ్ళు ఇచ్చిందేమో, అవును మేము దాన్ని ఒప్పుకుంటామంటారు. మరి అదే నరేంద్ర మోడీ ప్రపంచానికి దిక్సూచిలా ఉన్నాడు, ఇవాళ ప్రపంచంలో 1 ఉన్నాడు, ఆయన కోసం మరి మాట్లాడాలి కదా. ఎస్, వరుసగా 11వసారి కాంగ్రెసేతర ప్రధాని ఎర్రకోట మీద జెండా ఎగిరేస్తున్నందుకు మోదీ గారికి శుభాకాంక్షలు చెప్పాల్సిందే. ఆ చరిత్ర రావాల్సిందే. చరిత్ర అంటే కేవలం ఒక కుటుంబం, భారతదేశం అంటే ఒక కుటుంబము, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే కాదు, 140 కోట్ల మంది ప్రజలు, అప్పట్లో 20 లక్షల మంది బలిదానం అయిపోయారు ఈ దేశం విభజన తర్వాత. మరి దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి ఇద్దరే ముఖ్య కారణం అనుకుంటే, ఈ దేశం విడిపోవడానికి కూడా ఆ ఇద్దరే ముఖ్య కారణం అనేటువంటి మాట ఎందుకు చెప్పరు? అంతే కదా, ఆ ఇద్దరే కారణం కాదా? ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి నెహ్రూ, గాంధీలు ఇద్దరే మొత్తం స్వాతంత్ర ఉద్యమం నడిపిరా? అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఈ తెలంగాణలో, ఈ ఆంధ్రాలో, దేశంలో భగత్ సింగ్లో, చంద్రశేఖర్ ఆజాద్లో, వీళ్ళందరూ కాదా కారణం? నేతాజీ కారణం కాదా? నేతాజీని ఎందుకు మేము వచ్చిన తర్వాత కూడా బ్రిటిష్ క్యానన్ను మేము పట్టిస్తామనేటువంటి మాట చెప్తే అదే నేతాజీ వాళ్ళు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నాడో మనం చూసినాం కదా. నేతాజీ పేరు ఎందుకు రాదు? ఇవాళ నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ వల్ల కదా ఇవాళ భారతదేశానికి నిజంగా స్వాతంత్రం వచ్చింది. ఆయన ఇచ్చినటువంటి, ఆయన చేసినటువంటి సైన్యం వల్ల కదా ఇవాళ భారతదేశం, అరే 1857లో మొదటి సంగ్రామ యుద్ధంలో 1857 తిరుగుబాటును కేవలం సైనిక తిరుగుబాటుగా మన ఈ దేశ చరిత్రకారులు ఎందుకు చెప్తారు? అది బ్రిటిష్ వాళ్లకు భయపెట్టింది 1857 కాదా? 1857 అదే వీర సావర్కర్ లేకపోతే 1857ను గుర్తించేటువంటి వాళ్ళు లేరు. దాన్ని ఏదో చిన్న సిపాయిల తిరుగుబాటు, వాళ్ళల్లో వాళ్ళు కొట్లాడుకున్నటువంటి మాట చెప్పారు. కానీ వీర సావర్కర్ వచ్చిన తర్వాత కదా 1857 అసలైన స్వతంత్ర ఉద్యమం మొదలైంది ఆ రోజే అని. 1857 నుంచి 1947 దాకా వరుసగా 90 ఏళ్ల పాటు పోరాటం జరిగింది. ఆ పోరాటంలో ఎంతమంది అమరులయ్యారు, ఎంతమంది అసువులు బాసిరు, ఎంతమంది తమ మాన ప్రాణాలను పోగొట్టుకున్నారు, ఎంతమంది తమ ఆస్తుపాస్తులను పోగొట్టుకున్నారు ఈ బ్రిటిషర్ల చెర నుంచి తప్పించుకోవడానికి, స్వతంత్రం సిద్ధించడానికి. అది చరిత్రలో ఎక్కడ రావు, ఆ 2 పేర్లే వస్తాయి.
వాళ్ళని తక్కువ చేయడం కాదు, వాళ్ళది కూడా ఒక పాత్రే, కానీ వాళ్ళది నాయకత్వం కాదు, వాళ్ళ వల్ల మాత్రమే రాలేదు. అది మాత్రం నిజంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం. చరిత్రలో పాఠ్యాంశాల్లో మొత్తం తప్పుతో పట్టించారు, తరాలకు తరాలు మొత్తం వాళ్ళ పేర్లే ఉన్నాయి. మసిబూసి మారేడుకాయ చేసి చరిత్ర రాశారు. ఆ విషయాలను మాత్రం మనం పట్టించుకునేటువంటి పరిస్థితులు ఉండడం మనకేమీ అక్కర్లేదు.